ఇడ్లీల 30 రూపాయలకు ప్లేట్ ఇడ్లీ అన్నంత ఈజీగా 30 లక్షలకు ఒక కిడ్నీ అంటూ దందా చేస్తున్నారు కేటుగాళ్ళు. సామాన్యుల కష్టాలను క్యాష్ చేసుకుంటున్నారు. బాధితుల్ని నిందితులుగా మారుస్తోన్న నయా వంచన ఇప్పుడు మరో లెవెల్. ఏపీలో సంచలనం రేపుతోన్న కిడ్నీ ర్యాకెట్ పై స్పెషల్ రిపోర్ట్. ఇడ్లీల లెక్క కిడ్నీ ఫర్ సేల్, సామాన్యులే టార్గెట్. ఏపీలో వరుసగా కిడ్నీ మోసాలు. ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ మార్పిడి వివాదాలు తెరపైకి రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. కాసులు కోసం కకృతపడి కిడ్నీలను ఇడ్లీలో అమ్మేసుకుంటున్నారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు వారి ఆర్థిక అవసరాలను అడ్డం పెట్టుకొని కిడ్నీలను హోల్సేల్గా కొట్టేస్తున్నారు. అసలు కిడ్నీ మార్పిడి వెనక మొటా మాఫియా ఉందా? దీనిపై అధికారులు ఏం చేస్తున్నారు? డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఇప్పుడు చూద్దాం. సామాన్య మధ్యతరగతి ప్రజల్ని టార్గెట్ చేసుకుని కిడ్నీ మాఫియా బల విసురుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గార్లపాటి మధుబాబు అనే వ్యక్తిని ట్రాప్ చేశారు దళారులు. 30 లక్షలకు కిడ్నీ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. విజయవాడలోని ఓ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి జరిగింది. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో గార్లపాటి మధుబాబు పోలీసులను ఆశ్రయించారు. తీగలాగితే ఇప్పుడు కిడ్నీ రాకెట్ డొంక కదిలింది. డాక్టర్ శరత్ బాబు సహా దళారులు భాష సుబ్రహ్మణ్యం వెంకట్లపై కేసు ఫైల్ అయింది. ఎట్టకేలకు కిడ్నీ రాకెట్ కేసులో పురోగతి సాధించారు గుంటూరు పోలీసులు. దళారులు సుబ్రహ్మణ్యం భాషలను అరెస్ట్ చేశారు. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూ యాక్ట్ 1994 కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 1 వీక్ బ్యాక్. అందులో కంప్లైనెంట్ యొక్క పూర్తి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ బంధువుల్ని మిగతా వాళ్ళని విచారించి ఇందులో అక్యూజ్గా 5 మందిని మనం పేర్కొనడం జరిగింది స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ అక్యూజ్డ్లో A1 ముద్దాయి అయిన సయ్యద్ యూసఫ్ సోను భాష అలియాస్ భాష, ఇతను గీతామందిర్ వీధి సీతారామపురం ఏలూరు రోడ్డు విజయవాడలో ఉంటున్నాడు. మరియు A3 నిమ్మకాయల సుబ్రహ్మణ్యం తండ్రి రాంబాబు, ఇతని వయసు 33 సంవత్సరాలు, కృష్ణా జిల్లా వాసి, బంటుమిల్లి మండలం నరసప్ప చెరువు విలేజ్. వీళ్ళిద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగిందండి ఈరోజు. ఉల్టా చోర్ కొత్వాల్కోట అంటే అన్నట్టుగా బాధితులనే నిందితులుగా చేస్తున్నారు. 30 లక్షలు ఇస్తామని మధుబాబుకి ఎరవేసిన కేటుగాళ్ళు ప్లేట్లు ఫిరాయించడమే కాదు, మధుబాబు పథకం ప్రకారమే రాద్ధాంతం చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పుడు ఇన్నిట్లో మెయిన్ మీరు చూపిస్తున్న మధుబాబే మెయిన్ ఫ్రాడ్. అతను 7-8 నెలల నుంచి తిరుగుతున్నాడు. అంటే ఎన్ని MRO ఆఫీస్కి వెళ్ళాడు, ఎన్ని తీసాడు, మొత్తం లీగల్గా జరిగింది. ఆధార్లు అతను వాళ్ళ ఊరు వెళ్ళాడు, అన్నీ చేసుకున్నారు. ఇప్పుడు ఇలాంటప్పుడు అవతల వాళ్ళని ఎలా బ్లేమ్ చేస్తారు? సర్జరీ ముందు రోజే 7 లక్షల రూపాయలు, 1,10,000 రూపాయలు ముందుగా ఇచ్చారు. మొత్తం 8,10,000 ప్లస్ ఇలా ఖర్చులు, ఇంట్లో అవసరాలు అన్నీ వాళ్ళే చూసుకున్నారు. మెయిన్ ఇతను కుట్రకోణం ఏంటంటే డాక్టర్ గారు ఇలా లెఫ్ట్ రైట్ ఇంత తీశారు, హాస్పిటల్ మీద వేస్తే ఆయన ఏమైనా ఇస్తాడు అన్న ప్లాన్ ప్రకారమే మొత్తం చేశాడు. అటు కిడ్నీ డీల్లో మధ్యవర్తిగా వ్యవహరించిన వెంకట్ విడుదల చేసిన వీడియో ఇప్పటికీ ఇంకా పరారీలో ఉన్న ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక మధుబాబు కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వెంకట స్వామి మాట వినండి. సార్, అతను నాకు విజయవాడ హాస్పిటల్కి వచ్చాడు కదా సార్, నేను ఇస్తాక ముందుకు వస్తానని చెప్పిన తర్వాత ఇలా సార్ దగ్గర తీసుకెళ్ళినాక ప్రాసెస్ ఉంటుందని చెప్తే, నేను మీ ఇంటికాడే ఉంటున్నాను కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం మేము ఎక్కడ కావాలని వస్తామని చెప్పారు సార్. గుంటూరు కమిటీకి కూడా అతనే వచ్చాడు సార్. ఫోన్ చేస్తే మాకు అన్నీ లీగల్గా చేపించుకుని ఇప్పుడు మేము మోసం చేసామంటున్నాం సార్. మేమే డబ్బులు వద్దన్నాడని ఆశపడి తీసుకున్నాం సార్, కాకపోతే మానవత్వంతో ఇచ్చాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్రభుత్వం విధి విధానాలను రూపొందించింది, కానీ కాసుల కకృతి మెడికల్ మాఫియా వాటిని తుంగలో తొక్కుతోంది. విశాఖ, విజయవాడలో వెలుగు చూసిన కిడ్నీ మోసాలే అందుకు నిదర్శనం. తాజాగా మధుబాబు విషయంలో విజయవాడ విజయ హాస్పిటల్పై ఆరోపణలు వచ్చాయి. అయితే తాము నిబంధనల ప్రకారమే కిడ్నీ మార్పిడి చేశామంటున్నారు వైద్యులు. దీంట్లో ఏముంటుందంటే, మీరు విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్కి మేము ఈ లెటర్ ఇస్తున్నాము, మీరు సర్జరీ చేసుకోవచ్చు, దీంట్లో ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేవని ఇక్కడ మెన్షన్ చేస్తారు పైన కమిటీ ఫైనల్ లెటర్. ఈ లెటర్ కాపీ మనకు వచ్చిన తర్వాత మాత్రమే మనం సర్జరీకి, రీనల్ ట్రాన్స్ప్లాంట్కి ప్రొసీడ్ అవుతాం. ఇది లీగల్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ తహసీల్దార్ డిపార్ట్మెంట్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి సర్టిఫికెట్స్ తీసుకొచ్చి పేషెంట్ నేను సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నానండి అంటే డాక్టర్ వెళ్ళి వాళ్ళ విలేజ్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయలేడు. ఏదైనా హాస్పిటల్ని బ్లేమ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. యాజ్ పర్ లీగల్గా జరిగిన దానికి హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏమీ లేదు. 1% కూడా దీనిలో ఇల్లీగల్గా జరిగింది లేదు. రిలేటివ్స్, నాన్ రిలేటివ్స్కు సంబంధించి రెవెన్యూ పోలీస్ అధికారులు సర్టిఫై చేశాకే ఈ కిడ్నీ మార్పిడి చేశామన్నది డాక్టర్ల వర్షన్. కానీ రియాలిటీలో కథ మరోలో ఉంది. ఏ సంబంధం లేని వారిని సంబంధికులని చెప్తూ తప్పుడు ధృవపత్రాలు క్రియేట్ చేశారనేది మరో ప్రధాన ఆరోపణ. దొరికితే దొంగ,
దొరక్కపోతే కిడ్నీల కొతతో కోట్లకు కోట్లు, కాసుల కక్కుర్తితో మెడికల్ మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు ఎన్ని కమిటీ చేసినా, కమిటీ వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఆ బ్రోకర్ అనేవాడు చాలా తెలివైన వాడు, ఇలాంటి అన్ని చూస్తాడు, ఎవరిని ఎక్కడ మేనేజ్ చేయాలి మేనేజ్ చేస్తాడు, ఏదో చిన్న మేనేజ్ చేస్తాడు. వాళ్ళు ఇంకేది అంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఆధార్ కార్డు మార్ఫింగ్ కూడా చేశారని వింటున్నాం. మరి నిజమో అబద్ధం నాకు తెలియదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? కేవలం ఈ మనీ ఇన్వాల్వ్మెంట్ కదా. సో ఒకసారి ఎప్పుడైనా దొరికితే ఇట్లా బ్రోకర్స్ ఇలాంటి వ్యవస్థ దొరికితే కఠినంగా శిక్షించండి. అడుగడుగునా దగా, కఠిన నిబంధనలు ఉన్నా సరే మెడికల్ మాఫియా చక్రం తిప్పుతోంది. ధృవపత్రాలు, వీడియో డాక్యుమెంటేషన్ అంతా హంబక్. నాన్ రిలేటివ్స్ ను కూడా రిలేటివ్ గా ఎలా చూపిస్తున్నారు, ఎవరు సర్టిఫై చేస్తున్నారు, దొంగలు దొంగలు కలిసి కిడ్నీ దందా చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నీ మార్పిడి సహా సర్టిఫికెట్ల జారీ విషయంపై కూడా ఇప్పుడు విచారణ చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. కోట్లు రుచి మరిగిన కిడ్నీ మాఫియా కమిటీలను కూడా తప్పుదోవ పట్టిస్తుందా? లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ లో వచ్చిన ఇష్యూస్ అన్నిటి కూడా ఈ సెకండ్ గ్రూప్లోనే వస్తున్నాయి. దట్ ఈస్ అన్రిలేటెడ్ డోనర్స్ అంటే ఇతనికి రక్త సంబంధం లేని వాళ్ళు, యూజువల్గా ఫ్రెండ్స్ కానీ ఇతర బంధువులు కానీ అవ్వచ్చు. దీంట్లో ఏంటంటే యూజువల్గా మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, దీనివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుందని దాని బ్యాక్గ్రౌండు. దీనికి ఎలాగో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, సోషల్ ఆస్పెక్ట్స్, ఎకనామికల్ ఆస్పెక్ట్స్, అవన్నీను. తీగలాగితే డొంక కదులుతోంది. సంచలనం రేపిన కిడ్నీ రాకెట్లో దళారులు వెంకట్, బాషాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంట్ల వ్యవహారంపై కూడా విచారణ జరిపిస్తామన్నారు డిఎస్పీ మహేష్. తనను మోసం చేసి కిడ్నీ తీసుకున్నారు అనే కంప్లైంట్తో మధుబాబు అనే వ్యక్తి మనల్ని నగరంపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళని ఆశ్రయించారు. అతని దగ్గర క్లియర్గా ఏమేమి జరిగింది అనేది మొత్తం కనుక్కోవడం జరిగింది. దాని బేస్డ్గా ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా కడుతున్నాము. ఆఫ్టర్ దట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామండి. ఇప్పటికే ఎవరెవరు తప్పు చేశారు ఏందనేది మనం ఇప్పుడే చెప్పలేము, ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా తేలుతుంది. 30 లక్షలు ఎరగా వేసి మధుబాబు కిడ్నీని కొల్లగొట్టిన కేటగాళ్లు సుబ్రహ్మణ్యం, భాషను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు. ఇక వీళ్ళ రీల్ అండ్ రోల్ ఏంటో డిఎస్పీ మహేష్ మాటల్లోనే విందాం. ఎవరెవరి పాత్ర ఎంత అనే దాన్ని బట్టి నెక్స్ట్ అరెస్ట్లు కూడా ఖచ్చితంగా చేసి ఈ కేసులో పురోగతి తీసుకొచ్చి ఈ కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో ముగిస్తామని తెలియజేసుకుంటున్నాను. రిమాండ్ పెడుతున్న ముద్దాయిలు A1 భాష అనే అతను, ఇతని పాత్ర ఏంటంటే మొదట ఇతనే ఫేస్బుక్లో కంప్లైనెంట్ యొక్క మెసేజ్ చూసి ఫస్ట్ ఇతనే ఫోన్ చేసి నువ్వు కిడ్నీ అమ్మితే నేను ఒక పార్టీని చూపిస్తాను, ఒక మీడియేటర్ని కూడా చూపిస్తాను, నేను కూడా కిడ్నీ అమ్మాను, నాకు కూడా హెల్త్ బాగానే ఉంది, నువ్వు కూడా అమ్ము పర్లేదు నీకు డబ్బులు వస్తాయని ప్రోత్సహించి ఇతన్ని కిడ్నీ అమ్మేలా చేశాడండి A1. A3 వచ్చి నిమ్మకాయల సుబ్రహ్మణ్యం, ఇతను ఎవరైతే రిసీవ్ చేసుకున్నాడో, కిడ్నీని రిసీవ్ చేసుకున్నాడో వెంకటస్వామి యొక్క బావమరిది. సో ఇతను కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు టెస్టులు చేయించడమే కాకుండా ఇతను కూడా ప్రోత్సహించినట్టు మనకి క్లియర్గా తెలుస్తున్నందువల్ల ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెడుతున్నామండి. ఇది ఆరంభం మాత్రమే. కిడ్నీ మార్పిడి దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో ఎన్నాళ్లుగా ఈ బాగోతం నడుస్తోంది. ఈ నీచ్ కమీనే దందాతో అంటకాగిన హాస్పిటల్స్ ఎన్నున్నాయి? సర్టిఫికెట్ల జారీలో కక్కుర్తి పడ్డ అధికారులు ఎవరు? ఇలా వైడ్ యాంగిల్లో ఎంక్వైరీ స్పీడ్ అందుకుంది ఇప్పుడు.